మీరెప్పుడైనా ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆఫీస్లోనో ఆయన ఇంట్లోనో ఉన్నటువంటి లెట్రిన్ గొంతు ఎప్పుడైనా చూసారా? ఆ తొట్టి గొంతు ఇన్ ద సెన్స్ ఆ తొట్టి ఎప్పుడైనా చూసారా? ఆ బాత్రూమ్ ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నటువంటి ఆ బాత్రూమ్ ఎప్పుడైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆ బాత్రూమ్ ఎప్పుడైనా చూసారా? మహేష్ బాబు ఇంట్లో ఉన్న బాత్రూమ్ ఎప్పుడైనా చూసారా? జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఉన్న బాత్రూమ్ ఎప్పుడైనా చూసారా? చిరంజీవి గారి ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న బాత్రూము లోపల తొట్ట కుండి ఎట్లుందని చూసారా? సరే, చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే ప్రైవేట్ వ్యక్తులు, కాసేపు పక్కన పెడదాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కదా, ఆయనది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, పోనీ ఆయనది ఎప్పుడైనా చూసారా? మొన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆయన తొట్టె ఎప్పుడైనా చూసారా? మొదలు తొట్టెలుకోలేదు అనుకుంటున్నారా? నిన్నటి నుంచి చూస్తూ ఉంటే రిషికొండలో ఆట ఆడ ప్రభుత్వం కోసం అని ఆడ రాజధాని నియమించాలనుకున్నారు, ఆడ ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఆ ప్రభుత్వ భవనాల్లోనంట బాత్రూమ్ పెద్దగా ఉందట, ఆ లెట్రిన్ గుంత బాగుందంట, లెట్రిన్ తొట్టె బాగుందంట, బాత్రూంలో ఫ్యాన్ ఉందంట, బాత్ టబ్బు ఓ బాత్ టబ్ ఉందట. అమ్మో, ఏది ఇన్నున్నాయా? దీని మీద చివరికి తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు అండ్ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ అంటే ఎవరో కంప్లీట్గా చిల్లర మనిషి మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అన్ని చిల్లర చిల్లర ట్వీట్లే వస్తున్నాయి దాని నుంచి, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ మంత్రులు కూడా ఉన్నవాళ్ళు ఈ లెట్రిన్లు ఈ బాత్ టబ్బులు పెట్టి ఏం జగన్ రెడ్డి ప్రజల సొమ్ముతో బాగా కట్టించుకున్నావు. మరి జగన్ రెడ్డి ప్రజల సొమ్ముతో బాగా కట్టించుకోయంటే మరి ఇప్పుడు జగన్ రెడ్డికి ఇచ్చేస్తున్నారా? జగన్ రెడ్డికి ఇచ్చేయండి మరి, వీళ్ళు ఆడుకోవద్దు కదా. అది ప్రభుత్వానివని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అవి వాడుకుంటారు అని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకుంటారని చెప్పి కనీసం కూడా అంటే జనాన్ని ఎన్ని రోజులు తప్పుదోవ పట్టిస్తారు? జగన్ రెడ్డికి ఇచ్చేయండి మరి, అవి జగన్ రెడ్డి కట్టించుకున్నాడా? అవి ప్రజల అవసరం కోసమే కదా. మరి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడైనా విశాఖపట్నంలో ప్రైమ్ మినిస్టరో ఇంకెవరో దేశంలో విదేశాల్లో ప్రముఖులు వస్తే ఏమైనా ఉండడానికైనా ఒక ఏర్పాటు అయినా కావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకుంటే మోడీనో ఇంకొకరు ఎక్కడన్నా ఉండి స్టేజ్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు సార్ ఢిల్లీకి పోయింది అనుకుంటే గింత బాత్రూమ్ అన్న హోటల్కి పోతారా? గింత బాత్రూమ్ అన్న హోటల్కు? పవన్ కళ్యాణ్ ఫారిన్ పోయినట్టే గింత బాత్రూమ్ అన్న హోటల్కు పోతారా? పోతారా? ఈ గోలేంది, ఒకడేమో బాత్రూంలో ఫ్యాన్ ఉందని చెప్పి ఏం జగన్ రెడ్డి బాత్రూంలో ఫ్యాన్ పెట్టించుకున్నావు అంటాడు, ఇంకోటేమో బాత్ డబ్బు ఏం జగన్ రెడ్డి ఎంత ఉంది బాత్ డబ్బు, అరే నీ పాస్ మీ ఇళ్ళలో పెట్టి తొట్టెలో, అదిగో మా ఇంట్లో లెట్రిన్ గొంత అదుకు ఎంత ఉంది, మా ఇంట్లో లెట్రిన్ తొట్టి ఎంత ఉంది అని హ్యాష్ ట్యాగ్ పెట్టండి. మీ పేరు పెట్టి లెట్రిన్ తొట్టె, ఎక్స్ లెట్రిన్ తొట్టె, వై లెట్రిన్ తొట్టె పెట్టండి. జగన్ రెడ్డి కట్టించుకుంటే ఆయన ఇంట్లో పెట్టేసి రాపండి మరి, ఎవరు ఏమన్నా అర్థం పడదాం ఉందా? ఇదా ఎవడో చిల్లరో ట్రోల్ చేస్తున్నాడంటే ఒక అర్థం కానీ, మినిస్టర్లు కూడా అటు పోయి అదేందో స్ట్రింగ్ ఆపరేషన్, లెట్రిన్ గుంతలు ఏమైనా దాచిపెట్టిండేమో చేయబెట్టే ఎత్తికేదంటే ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ చేశారని చెప్పి బాత్ టబ్బు పొడుగు ఎంత ఉంది, లెట్రిన్ గుంత లోతు ఎంత ఉంది, వరని పాసుగులా, ఇంత చిల్లర చిల్లర ఏందా స్వామి? సరేలే, ఆ చిల్లరితనమే జనానికి నచ్చుతుంది అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు కానీ.